शहनाज मैं चैनल नेम वच्चे शहनाज ब्यूटी एंड फिटनेस सूपर गा बिजी बिजी कमेंट चेप्पंडी मंची टेस्टी रेसिपी तो मे मुंदुकोच्चेसा आ रेसीपी एंटंटे आंध्र स्पेशल गुत्ती वंकाय स्टफ्ड मसाला करी अन्नमाट। ओके ना फ्रेंड्स, ई वीडियो चूसे मुंदु ना चैनल ने एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न गंट सिंबल नोक्कंडी, एंदुकंटे नेनु अंदिंचे चिन्न चिन्न नोटिफिकेशन्स अन्नी मी दाका रावालि कदा अंदुकनि। ओके ना फ्रेंड्स, तप्पकुंडा सब्सक्राइब चेसुकुंटारनुकुंटुन्नानु। इंकेंदुकु లేట్, వీడియోకి వెళ్దాం, లెట్స్ స్టార్ట్ ద వీడియో। స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్టఫ్డ్ బ్రింజల్ కర్రీ చేయడానికి ఈ మసాలా దినుసులని తీసుకున్నాను అన్నమాట। శనగిత్తనాలు అండ్ పచ్చిపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఒక ఒక స్పూన్ తీసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు। ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో అయితే నేను ఇవన్నీ గ్రైండ్ చేసి స్లోగా మనం స్లో ఫ్లేమ్లో దాన్ని ఫ్రై చేసుకొని మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలంట, అప్పుడు ఒక పౌడర్ ఫామ్లో వస్తుంది। ఇంకా ఉప్పు కారం అనేది దాంట్లో మనం దీంట్లో ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా। అలాగే నేను ఇంకా వచ్చేసి బ్రింజల్స్ని ఇక్కడ వాటర్లో ఉప్పు వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట। లేత వంకాయలు అయితే మరీ టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు తీసుకునేటప్పుడు లేత వంకాయలు తీసుకోండి, ఓకేనా। తర్వాత నేను ఏం చేశానంటే ఒక కడాయి తీసుకుని దాంట్లో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసి, నేను ఇందాక తీసుకున్న ఉన్నాయి కదా అన్ని పోపు దినుసులన్నీ, వాటిలన్నిటిని ఏం చేశానంటే బాగా ఫ్రై చేశాను అన్నమాట, స్లోగా ఆయిల్ మీద స్లో ఫ్రై చేశాను। ఎక్కువ మంట మీద ఫ్రై చేస్తే ఏమవుతుందంటే మాడిపోతే, మాడిపోయినప్పుడు మనకి స్మెల్ అనేది మంచిగా ఉండదు అన్నమాట, అండ్ టేస్ట్ కూడా బాగోదు। కాబట్టి మనం స్లోలో దాన్ని ఏం చేయాలంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్। ఫ్రై చేసుకుని మనం దాన్ని అయితే ఒక పౌడర్ చేసుకోవాలి, ఇదే మన స్టఫ్డ్ కాబట్టి దీన్ని మనం మంచిగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్। దీన్ని ఒక పక్కన పెట్టేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కట్ చేసి ఈ బ్రింజల్స్ని, ఆ ఆయిల్లో వేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి। మనం టెస్ట్ చేసుకుంటూ ఉండాలి అవి మగ్గాయా లేదా అనేది, ఓకేనా ఫ్రెండ్స్। అవి మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మన స్టఫ్ అనేది ఉంది కదా, ఆ స్టఫ్ని అయితే దాంట్లో మనం పెట్టేసేయాలి, అప్పుడు ఏమవుతుందంటే మరి టేస్ట్గా ఉంటుంది। లేదు కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిగా ఉన్న వాటితోనే ఆ స్టఫ్ పెట్టేసి ఆయిల్లో వేసేస్తారు, అప్పుడు అది కొంచెం కారం అనేది మాడుతుంది ఫ్రెండ్స్। అలా కాకుండా ఇలా చేయండి, డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా। ఇదైతే నేను ఇందాక రెడీ చేసుకున్న పౌడర్, ఇలాగే నా వంకాయలు కూడా బాగా మగ్గిపోయాయి అన్నమాట। ఇలా మగ్గిపోయిన వంకాయల్లో నేను ఇట్లాగా తీసేసుకొని దాని మధ్యలో స్టఫ్ చేసుకుంటానన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. అన్ని వంకాయలు మనం అలా స్టఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, స్టఫ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట, ఇలా అయినా మనం తినేసేయచ్చు, చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని కూడా ఇంకొకసారి ఆయిల్లో వేసి కొంచెం 2 మినిట్స్ ఆయిల్లో మగ్గనిస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందని చెప్పేసి అలా చేస్తారు. ఇప్పుడు నేను కూడా దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి దాన్ని అలాగే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే రెడీ చేసుకున్న కళాయి దాంట్లో ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో నేను ముందుగానే స్టఫ్ చేసుకున్న బ్రింజల్స్ అన్నీ వేసేసాను. వేసేసి మిగిలిన పౌడర్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేశాను అన్నమాట. మూత పెట్టేసి ఏమవుతుందంటే ఆయిల్లో మంచిగా మగ్గేసి మన మంచి టేస్ట్ వస్తుంది బ్రింజల్ మసాలా కర్రీ అనేది, ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే రెడీ అయిపోయింది నా బ్రింజల్ మసాలా కర్రీ. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి, అలాగే మీరు కూడా మీకు టేస్ట్గా అనిపిస్తే ట్రై చేసి చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. ఇది నా బ్రింజల్ మసాలా కర్రీ. చూసారా ఫ్రెండ్స్, నా స్టఫ్డ్ గుత్తంకాయ కర్రీ మీకు నచ్చిందా? మీరందరూ ఇష్టమైతే ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకేంటి అంటే రేపు ఒక మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు. కానీ తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఎండింగ్ వరకు చూడండి, వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేస్తారు కదా ఫ్రెండ్స్, ఓకేనా. మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని, నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను, ఓకేనా. అయితే ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, రేపు ఒక మంచి వీడియోతోటి బ్యూటీ టిప్ తోటి లేకపోతే ఇంకా మోటివేషన్ టిప్ తోటి మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్ అండ్ నమస్తే.